హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీకు ఆలూ చపాతీ చూపిస్తున్నాను. అది కూడా ఎంతో ఈజీగా, టేస్టీగా, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీగా అందరికీ నచ్చుతాయి. ముఖ్యంగా జర్నీస్లో చాలాసేపటి వరకు ఇవి సాఫ్ట్గా ఉంటాయి. కర్రీ కానీ పికిల్ కానీ లేకుండా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇష్టంగా తినగలుగుతారు. మనం ఆలూ పరాటా చేసుకోవాలంటే ఆలూ కర్రీ సపరేట్గా చేసుకొని దాన్ని స్టఫింగ్ చేసి చపాతీ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమైన పని అండ్ టైం కూడా తీసుకుంటుంది. అలా కాకుండా నార్మల్ చపాతీ ఎంత టైంలో చేస్తామో అంత టైంలో చాలా సాఫ్ట్ చపాతీ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. బంగాళాదుంపలు 4, గోధుమ పిండి 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు, ఎర్రకారం 1 టేబుల్ స్పూను, వాము 1 స్పూను, సాల్ట్ రుచికి తగినంత. ఫస్ట్ 4 బంగాళాదుంపలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలో తగినన్ని నీళ్లు సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోండి. జనరల్గా మనం బంగాళాదుంపని ముందు బాయిల్ చేసి తర్వాత చిక్కు తీస్తాము, కానీ అప్పుడు బంగాళాదుంపలు కొంచెం వేడి తగ్గేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ముందే చిక్కు తీసి ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేస్తే మీరు వేడిగా ఉన్నప్పుడైనా కూడా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా నీట్గా మ్యాష్ చేయగలుగుతారు. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, వాము, పసుపు, తర్వాత 2 కప్పుల గోధుమ పిండి కలిపి నీట్గా చపాతీ పిండిలాగే కలుపుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్కి అస్సలు వాటర్ లేకుండా చపాతీ పిండి కలిపాను. సో మీరు బంగాళాదుంపలు తక్కువ వేసుకుంటే వాటర్ వేసి కలపాల్సి వస్తుంది, కానీ ఇక్కడ నేను అసలు వాటర్ యూజ్ చేయలేదు. నీట్గా అలా కలిపి 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. తరువాత మీకు నచ్చిన సైజులో, నచ్చిన షేపులో ఇలా పొడిపిండి అద్దుకుంటూ నార్మల్ చపాతీలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అన్ని చపాతీలని వీటిని పాన్ మీద ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయాయి. వీటికి బెస్ట్ కాంబినేషన్ రైతా అన్నమాట, దాంతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేసి మీ కామెంట్స్ని, సజెషన్స్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.